ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు 11,762 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్ళు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్ల రీయింబర్స్ చేశారు. అదనంగా 5,000 డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేశాడు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఎలాంటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈరోజు అందరూ కూడా తప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ కానీ 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఎత్తుంది. అంచనా 55,548 కోట్ల రూపాయలు. ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రోహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 1,687 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు, అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా జరిగాయి. నెక్స్ట్, ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్టు ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తేనే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ది డిఫరెన్స్.